గతగా 3-4 డేస్ నుంచి నాకు ఈ రూము ఆఫీస్ అస్సలు నచ్చుతలేదు. ఏమనుకుంటున్నారో ఏమో నా మొడ్డ అసలు ఏం అర్థమవుతలేరా. బొక్కే బొక్క కాదే బాబా అమ్మో. బట్టలు పడితే ఇంక బయట పడితే ఇంక తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకుంటారు, అలా పడితే ఇంకా కారు కాడ. ఏ తాయినా కానీ ఇట్లా పెట్టకండి రా, వాడు వర్క్ చేసుకునే కూడా ఇవన్నీ పెడితే ఎట్లా కాదు అది. మీ అమ్మ ఒకటి వరకు ఎవడో కావాలి చూడు. మస్తు చేస్తున్నావు, ఏం చేస్తున్నావు? అందరి గురించి నైట్ ఆలోచించి ఆలోచిస్తున్నా. అందరిని ఆదరించే దయామయి అన్నపూర్ణాని. ఉన్న చోట ఉండి కబడ్డీ స్ట్రాంగెస్ట్ ముడ్డినా చాలా పెద్దది. కత్తిలాడి కత్తిరి కిల్లాడి చెత్తినకి అడకే కిల్లాడి. ఇదేంది ఆ చెప్పు. ఈ హాల్ నాదా? ఆ ఈ హాల్ నీదే. తెలియదా? కారు ఏ పని చేయిస్తుంది? అరే పలికి మాల చెమట తాగుబోతు కుయ్య తిరుగుబోతు జొఫ. గాయ్స్ వెల్కమ్ టు ద ఛానల్ మిస్టరాజ్ ఆఫీషియల్. సో నిజం చెప్తున్నా, నాకు గతగా 3-4 డేస్ నుంచి నాకు ఈ రూము ఆఫీస్ అస్సలు నచ్చుతలేదు. ఎందుకు నచ్చుతలేదు అంటే ఒకసారి అటు తిరిగి అంటే కెమెరా తిరిగి. ఇది ఆఫీసు బట్టలు. సరే మొన్న ఫామ్ హౌస్ పోయినాం పండు బర్త్డే సెలబ్రేషన్ దాన్ని అది మొన్న నిన్న వచ్చినాం మేము. నిన్నటి నుంచి ఈరోజు వరకు బట్టలు వేయడే ఉన్నాయి. ఎవరు బట్టలు అంటే ఇప్పుడు ఇప్పుడు మొత్తం అందరినీ టీం అనేది ఇక్కడ చూడండి. ఇప్పుడు మన ఎవరు ఒరియో గాడు మళ్ళా రూబీ గాడు వీళ్ళందరూ వాష్రూమ్స్ పోతే మరి తీయాలేదా వాష్రూమ్స్? బట్టలే అవి. ఇది ఆఫీస్ అనుకుంటురా జూ పార్క్ అటు అర్థం కావట్లేదు. ఇటు తిరుగు చూడు, ఈడ చెత్త ఆడనే ఊడవలేదు ఏమీ లేదు. అరే అల్వేన్, అల్వేన్, కావేరి, సుమిత్ర అందరు ఆడ హాల్లోకి వెళ్ళండి. రాజన్ నువ్వు కూడా హాల్లోకి వెళ్ళు. ఏయ్ పని చేయరా, అది హాల్లోకి వెళ్ళు. సో గాయ్స్ ఇప్పుడు టైం ఎంత? 1:40. చాలా మాట్లాడాలి అందరితో. ఏ నువ్వు దా హెడేక్ వచ్చిందా దా నిన్ను నాదా చూడరా, చాలా మాట్లాడాలి మీతో. ఏం పక్కన పెట్టండి రా, మాట్లాడాలని చెప్పిన కదా. నించు, ఏం మజాక ఆడతలే, సీరియస్. చెట్టేసుకోరా చెచ్చి, దాని వచ్చాక మాట్లాడదాం. ఏమనుకుంటారు ఏమో నా మొడ్డ అసలు ఏం అర్థమవుతలేరా. మీరు ఏం లేదా? బాగా
అందరి పనులు ఉన్నాయిరా, అందరు పని చేసేటోళ్ళే, ఫుల్ బిజీ వర్క్స్ కదా, అందరి పనులు ఉంటాయి. బొక్క కాదు, బొక్కే బొక్క కాదే బాబా. అమ్మో క్లారిటీ, అందరిది ఉంది తప్పు. ఇది ఆఫీసా జూ పార్కా? ఒకసారి లేకుండా ఇట్రా. ఈ బట్టలు ఎవడివి? ఈడ బట్టలు ఎవడివి? పండు నీ బట్టలు? సరే అవి పక్కన పెట్టు. ఈ హాల్ డిపార్ట్మెంట్ ఎవరిది? ఏంది ఇదేంది ఇడా? అవి తీసుకుంటే చెప్పాలి మళ్ళీ వాళ్ళకి, అర్థమైందా? నా మొట్ట చెప్తే చెప్పుడు కాదు, నాకు వచ్చి చెప్పాలి మళ్ళీ వాళ్ళు తీయకపోతే నన్ను అడగాలి కదా. ఇదంతా ఏంది, చెప్తే ఏంది? ఇప్పుడు వారం నుంచి రూమ్ ఇట్లా కలిగి ఉంది తెలుసా? ఆ పడు ఏంది, ఇదే ఏంది, ఆ చెప్తే ఏంది, ఆడ బాటిల్ ఏంది? ఇది ఒక్కడే కాదు, ప్రతి ఒక్కొక్కరికి ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు అందరు డిపార్ట్మెంట్ చెక్ చేస్తా, సరేనా? సరే, నేను ఇది నేను చెప్తున్నా నాకు కరెక్ట్. 10 నిమిషాలు మొత్తం స్టార్ట్ చేయాలి. బట్టలు పడితే ఇంక బయట పడితే ఇంక తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకుంటారు, అలా పడితే ఇంకా కారు కాడ. ఏంది వాళ్ళ బట్టలు తీయడం రాదా? ఫార్మర్స్ నుంచి వచ్చినా చెప్పాలి కదా, బట్టలు తీయాలిగా. పడేయండి అదే ఆ షర్ట్ ఎవరికి ఇచ్చినారా? ఒక షర్ట్ పడేయండి. ఏ బట్టలు ఒక నిమిషం, ఈ రూమ్ సుమీది, సుమీ చెప్పేసిన, ఇప్పుడు కావేరీ చెప్తాను. నువ్వు వైజాగ్ నుంచి వచ్చినావు కానీ ఎప్పుడు పెట్టిన వర్క్ ఇదేమి? ఇదేంది చెప్పు. ఈ హాల్ నీదే తెలియదా? గ్రూప్ లో పెట్టిన హాల్ నీదే అని చెప్పి గ్రూప్ లో చూడలేదా? అంటే నేను వైజాగ్ పోయినంత స్టడీస్ లో బిజీ అయ్యింది, గ్రూప్ లో మెసేజ్ అంటే కిచెన్ నేను క్లీన్ పెట్టుకుంటా మామా, నాకు సంబంధం లేదు అంటాడు. సరేనా? ఇదేంది అనిజం చూడు, ప్లేట్లు ఎవరితో ప్లేట్లు కడగాలి. ఏం చేయాలి తెలుసా? ప్లేట్లు బయట పడితే ఇంకాలి, బయట పడితే కొత్త ప్లేట్లు తెచ్చుకుంటాడు. ఒక మాట ఇట్రా, ప్లేట్లు పక్కన పెట్టరా, ఇవన్నీ ఏంది? సరేరా, ఇది నేను ఆయన పొద్దుగాల నేను తీసిన, ఇది నిన్నటి నుంచి ఇది ఇట్లనే ఉంటది, ఇది ఇట్లనే ఉంటది, ఈ కిచెన్ ఇట్లనే ఉంటది, ఆ సామాన్ ఇట్లనే ఉంటుంది. ఏది ఆడ కిచెన్ క్లీన్ పెట్టుకుంటాను, కిచెన్ క్లీన్ పెట్టుకోమల. లేదా మీ గర్వం అన్నది ఇప్పుడు నేను అడిగింది ఇంత ఉన్నది ఏంటి? ఆడపిల్లలు ఇంట్లో కడుక్కోకుండా ఆడపిల్ల ఈడపిల్ల ఎవడు వరకు అది? ఒక్కొక్కరికి ఒక్కొక్క రూమ్ ఇచ్చిన, ఎవడు రూమ్ క్లీన్ పెట్టుకోవాలి. సరే ఇది వదిలేసి ఇప్పుడు ఎడిటింగ్ రూమ్ పోతుందా? ఎడిటింగ్ రూమ్ నీ డిపార్ట్మెంట్ కాదు. దొంగ దొంగనా పట్టాడు వీడు, దొంగనా కొడుకు. ఎడిటింగ్ రూమ్ వీడికో, వీడు వర్క్ ఎక్కువ చేస్తాడు కానీ నేను చిన్న రూమ్ ఇచ్చిన, ఎందుకంటే వాడు ఎడిటింగ్ చేయాలి. నేను ఏమన్నా ఇది ఒక్కటి నీడు పెట్టుకోరా అది. లే ఎవరు బట్టలు బయట పడితే కాదు, ఇది చెత్త ఇదేది బట్టలు ఎవరివి? ఇవి ఎందుకునే వాడే? ఈ పైన ఎందుకునే? పైన బట్టలు ఉన్నప్పుడు నీ ర్యాక్లు పెడితే నీ ర్యాక్లో తీసి పడితే బయట తెంగు. ఇప్పుడు కాదు, ఆ బేదర్ బాటిల్ ఎవరైనా చెప్పా అక్కడ. ఏది బేదర్ బాటిల్? నువ్వే తాగో, మేము ముందే తాగట్లా. ఇవ్వ మీరు ఏం చేసినా ఏ తాగినా కానీ ఇట్లా పెట్టకండిరా, వాడు వర్క్ చేసుకునే కూడా ఇవన్నీ పెడితే ఎట్లా కాదు అది. ఓరండి
నువ్వు ఏం చేయాలి ఇట్లా పడితే పడదా లేదా అనుకుంటే బాగుంది నీట్ గా పెట్టుకుంటా రే ఇప్పుడు ఇంకొక రూమ్ చూపిస్తాను అండి పండు ముందే సర్దిస్తుంది ఏది రోజు ఇట్లానే అంటే ఎట్లా ఇదా ఇప్పుడు ఇది రూమ్ మంచిగుందా నీట్గా ఉందా కింద మొత్తం మట్టి మట్టి ఉంది కాటన్ ఎప్పుడు నీకు అర్థమైంది యో ఇది సంసారం సంసారం పేపర్లు కవర్లు ఫీవర్ గీవర్ అబ్బాబాబా రాత్రి మూడు నాలుగు ఇంటి వరకు ముచ్చట్లు పెడతారు మన నాలుగింటికి వచ్చి నమిస్కిస్తారు సరే ఇప్పుడు స్టార్ట్ చేయండి మీరు ఏదో టైం పాస్ చేస్తారు స్టార్ట్ చేయి క్లీన్ చేసుకోండి నేను చేసిన వర్క్ నేను చేస్తున్నా మీ వర్క్ మీరు క్లారిటీ ఉండండి నా వర్క్ ఏంది ఆఫీస్ లో ఏదో ఉందా ఏమైనా లేకపోయినా ఏమైనా దేవాలన్నా ఫుడ్ అయినా గిడ్డ నేను చూసుకోవాలి దానిలో 101% క్లారిటీ ఉందా మీకు ఇవన్నీ తెచ్చి పెడుతున్నా మీరు మీ రూమ్ లో మీరు నీట్ గా పెట్టుకోకపోతే ఎందుకు మాపెట్టు ఒకటింటి వరకు వండు ఒకటి గంటల వరకు వంటారా మీరు ఒకటి గంటకు వంటే ఎప్పుడు నాలా ఉన్న నాకు ఏం వస్తున్నాయి సిక్స్ క్లాస్ ఎడిటింగ్ అది మీరు ఏం చేస్తున్నారా నాకు అర్థం అయితే హెల్త్ ఎందుకు బాగట్లేదు చెప్పు నేను మస్తు చేస్తున్నా ఏం చేస్తున్నావు అందరి గురించి నైట్ ఆలోచించి ఆలోచిస్తున్నా అందరినీ ఆదరించే దయామయి అన్నపూర్ణాన్ని చెన్ క్లీన్ చేసుకోపోరా ఆయన ముచ్చట్లు పెడతావు రెండు నిమిషాలు పని అలా రెండు నిమిషాలు కెమెరా పెడతా రెండు నిమిషాలు కెమెరా వద్దులే ఎందుకు వచ్చింది బాధ యో ఈ చిల్లన్న అరే దుంగ పుక్కున్నావు అన్న ఇప్పుడు మన ఏంటి గ్యాప్లో వచ్చి క్లీన్ చేసి చిల్లన్న రూమ్ ఏనగో ఈ ప్యాకెట్లు ఏం చేసాం ఆ చిన్నపిల్లి జరగచ్చు తమ్ముడు వాటర్ పట్టేసిడు వాటర్ ఐస్ క్రీమ్ చాక్లెట్ ఫుడ్ వేస్ట్ ఎవరు తిన్నారు ఎవరు తిన్నారు అంటే నీ పేరు చెప్తారు వాడి పేరు చెప్తారు వాడు పేరు చెప్తాడు ఎవరు చెప్పాలి అరే ఇది వీళ్ళ ఏమంటారు ఫుడ్ వాల్యూ నువ్వు గైస్ సో చిల్లన్న రూమ్ కూడా సుమ్మే క్లీన్ చేస్తుంది ఇప్పుడు చూడండి సో అది అంత ప్రేమ అంత ఆయన నీ రూమ్ నేను ఎందుకు చేస్తానే నువ్వు ఎందుకున్నావు సో సుమ్మి చూడు క్లీన్ చేస్తుంది ఏం చేయాలని తుమ్మైతే గాయస్ ఇది ఏంది గాయస్ నాకు ఈ బాధ ఏంది గాయస్ ఈ ప్లేట్ ఏంది గాయస్ ఇడ్లీ ఏంది గాయస్ ఈ చట్నీ ఏంది గాయస్ ఇవో ఇది మనకి గాయస్ ఇవో మనం మంచిగా నీట్గా బొద్దుగాలు తాగేసి పెట్టేస్తాం ఇక్కడ రోజు షేక్స్ తాగుతాం అవి తాగుతాం కాబట్టి మనం డైట్ కాబట్టి మనం తాగి పెట్టేస్తాం దట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ
వీళ్ళు ఫుడ్ వండుకొని ఇగో అన్ని ఇగో అంత సామాన్లు అబ్బాబా చిన్న నువ్వా పోయినావా చెమటలు కూడా వస్తున్నాయా మా పెట్టి నుంచి ఎప్పుడు వస్తున్నాయా చెమట తాగుబోతు కుయ్య తిరుగుబోతు జొఫ్ఫ ఇంకా సామాన్లు సరిపోతుంది ఇగో ఇప్పుడు తెచ్చి పెట్టారు ఎవరో ఇది కూడా ఇప్పుడు ఇంకా ఫుడ్ ఏమి వేచి చేస్తున్నారు రా ఇంత తింటా చెప్పుడు నేను చూడాలి తిన్నాను మొత్తం కాలి అరే రాజంగానికి పాపం బయట చూడలేదు ఈ రోటీ కవర్ లేదు అన్ని చూపిపోయే పళ్ళు ఒక్కసారి వాడు ఏం క్లీన్ చేసిండు చేస్తే ఒక్క పని కూడా ఉన్న చోట ఉండి కబడ్డీ ఏంది ఒకసారి చూపి నీవేంటో ఇంకొకడు లేడా వాడు మా దాని కింద వాడు రా అందరితో మాట్లాడాలి చర్చ ఉంది ఏ రావే పని చేసేదాన్ని ఎందుకు ఒక పని చేయో వీకో అందరు పని చేసిర్రు అల్లున్నారు ఒకటి చేయాలి అల్లినాక పడి పెట్టిద్దామా తిన్న ప్లేట్ పడదేంగు అని చెప్పి పడదేంగు అడిగేస్తా ఫస్ట్ తిని అప్పుడం కదా సరే గాయ్స్ అవన్నీ పక్కన పెట్టండి అక్కడ నుంచి ముసలి చూస్తున్నాను ఇట్రా సో చూసారు కదా ఈసారి మాత్రం పని చెప్పే మాత్రం వేరే వేరే పనిష్మెంట్ ఉంటాయి ముందు చెప్తున్నా మేమైతే చేసేసుకున్నాం రా మమ్మల్ని మేము కూడా ఒకసారి చేసి మేము కూడా మాకు ఏమని చెప్తాం అందరికి ఒకటే రోజు అందరూ వర్క్ చేయాలి సో గాయ్స్ వీడియో మాత్రం నచ్చితే